ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు 100% పరిష్కరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్షా కార్యక్రమాన్ని నిబంధనల పేరుతో నీరుగార్చవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులను కోరారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని 3 మండలాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. శనివారం నుంచి ప్రతి సచివాలయ పరిధిలోని సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, పార్టీ కేడర్ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలపై సర్వే నిర్వహించాలన్నారు. ఈ సమస్యలన్నింటినీ క్రోడీకరించి జూలై 1వ తేదీ నుంచి గ్రామాలకు వచ్చే అధికారులు, బృందాలు అక్కడికక్కడే పరిష్కరిస్తాయని ఎమ్మెల్యే రాజా తెలిపారు. రేపు నుంచి ఉన్న ప్రతి సచివాలయంలోని కూడా ఈ డోర్ టు డోర్ అనేది బోత్ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ప్లస్ మన పార్టీ క్యాడర్లు, గృహసారథులు అందరూ కలిపి డోర్ టు డోర్ వెళ్ళాలి. వాళ్ళకి లాగిన్ ఇవ్వడం ద్వారా ఎవరైతే అక్కడ ఏదైతే కొన్ని క్వశ్చనియర్ ఇస్తున్నారో క్వశ్చనియర్ ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత 1వ తారీఖు నుంచి, జూలై 1వ తారీఖు లోపు ఈ డ్రైవ్ అయిపోతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 1వ తారీఖు జూలై వాళ్ళ మదురు కూడా వస్తున్నామని డేట్ ఇస్తారు. 2వ తారీఖు గాడాల, 3వ తారీఖు మెరిగాట, ఇట్లా షెడ్యూల్ ఇస్తాను. ప్రతి మండలంలోనే 2 టీములు ఉంటాయి. ఒక టీం వచ్చి ఎండిఓ గారు ప్లస్ డిప్యూటీ తహసీల్దారు, 2వ టీం వచ్చి ఎంఆర్ఓ అండ్ ఈఓపిఆర్పి, ఇట్లా 2 టీములు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.